కేంద్రాలు, ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటాయో, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలాన్లు పడతాయో తెలియని పరిస్థితి. అంతేకాదు ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపేసి బండిని సీజ్ చేస్తారో అర్థం కాని పరిస్థితి. అయితే వాహనాలను సీజ్ చేసే అధికారం ఎవరెవరికి ఉంటుంది? ఏ ర్యాంకు అధికారి వాహనాలను సీజ్ చేయొచ్చో హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. ట్రాఫిక్ పోలీసులు బైక్ను సీజ్ చేయవచ్చా? ఏ స్థాయి అధికారికి ఆ అధికారం ఉంటుంది? బైక్ సీజ్ చేయడాన్ని సవాల్ చేసిన అడ్వకేట్, ట్రాఫిక్ పోలీసులకు మొట్టికాయలు వేసిన హైకోర్టు, ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద వెళ్తున్న సమయంలో మన బైక్ను సీజ్ చేయొచ్చా? ఈ అనుమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకవేళ ఉంటే ఏ స్థాయి అధికారికి ఆ అధికారం ఉంటుంది అనేది కూడా చిక్కుముడిగా తయారైంది. అయితే ఓ అడ్వకేట్ తన బైక్ను ట్రాఫిక్ పోలీస్ సీజ్ చేయడాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశారు. దీంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ట్రాఫిక్ పోలీసులకు మొట్టికాయలు వేసింది. దీంతో బైక్ను ఆ అడ్వకేట్కు తిరిగిచ్చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలు కనబడితే ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తారనే భయం వాహనదారులను వెంటాడుతోంది. ఒక చలానా పెండింగ్లో ఉందని కూకట్పల్లికి చెందిన ఒక వ్యక్తి బైక్ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయడం వాహనదారుల్లో సరికొత్త టెన్షన్కు కారణమైంది. మరోవైపు ఒక్క చలానా ఉన్నప్పటికీ వాహనం సీజ్ చేయవచ్చని ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి చెప్పినట్టుగా వార్తలు రావడం వాహనదారుల ఆందోళనను మరింత పెంచింది. ఈ క్రమంలోనే వాహనదారులు రోడ్డుపైకి రావాలంటే భయపడిపోతున్నారు. తమ వాహనంపై గతంలో ఏవైనా చలానాలున్నాయా అంటూ చెక్ చేసుకుంటున్నారు. అయితే పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాన్ని సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకుందా అని కొందరు వాహనదారులు ఎవరికి వారే ఆరా తీస్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఇప్పుడు వాహనదారులకు ఊరట కలిగించేలా ఉన్నాయి. కూకట్పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్ తోగరి బైక్ను పర్వతనగర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ బైక్పై 1,650 రూపాయల చలానా పెండింగ్లో ఉందని, ఆ మొత్తం చెల్లించాలని ఎస్ఐ మహేంద్రనాథ్ కోరారు. అయితే అప్పటికప్పుడు చలానా కట్టేందుకు న్యాయవాది నిరాకరించారు. దీంతో పోలీసులు బైక్ను సీజ్ చేశారు. అయితే ఒక్క చలానాకే బైక్ను సీజ్ చేస్తారా అని న్యాయవాది పోలీసులను ప్రశ్నించారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం రూల్స్ ప్రకారమే బైక్ సీజ్ చేశామని బదులిచ్చారు. న్యాయవాది అయిన నిఖిలేష్ ఒకే ఉల్లంఘనకు అంత పెద్ద మొత్తంలో చలానా ఎలా వేసి ఉంటారని సందేహించారు. అదే విషయంపై ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించారు. ప్రవేశం లేని వంతెనపై నుంచి ఈ బైక్పై ప్రయాణించారని, అందుకే 1,635 రూపాయల చలానా విధించినట్లు బదులిచ్చారు. దీంతో న్యాయవాది నిఖిలేష్ షాక్ తిన్నారు. నో ఎంట్రీకి 135 రూపాయలు మాత్రమే చలానా వేయాల్సి ఉంటుందని, ఇంత మొత్తంలో ఎందుకు ఫైన్ వేశారని ట్రాఫిక్ పోలీసులను అడిగారు. అయితే ఈ ప్రశ్నకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ట్రాఫిక్ పోలీస్ వల్ల ఈరోజు మనం చూస్తున్నాము చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సామాన్య ప్రజలు ఎవరైతే రోజువారీ సమస్యలకి వాళ్ళు బయటకు వెళ్తారో వాళ్ళ మీద విశక్షమైన చాలాన్లు వేసి వాళ్ళకి ఇబ్బంది పరుస్తున్నారు. వాళ్ళు ప్రతి నెల ఒక టార్గెట్ కింద పెట్టి ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్కి 1,000 చాలన్లు కట్టించుకోవాలని చెప్తూ వాళ్ళకు ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. పవర్ లేకుండా ఒక సబ్ ఇన్స్పెక్టర్, అథారిటీ లేకుండా ఒక కానిస్టేబుల్ మందిల్ ప్రజల్ని ఆపి వాళ్ళకు చాలా థ్రెట్ చేస్తున్నారు. వాళ్ళకు ఏ రైట్, ఏ అథారిటీ లేకుండా ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీకు ఆపే హక్కు అస్సలే లేదు. ఒక చెకింగ్ ఆఫీసర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ మినిమం ఆఫీసర్ ఉండాలి. కానీ దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు చేసి ఒక కానిస్టేబుల్ని ఒక ట్యాబ్లెట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు. ఆ ట్యాబ్లెట్ ఇచ్చి వాళ్ళకు తర్వాత వాళ్ళకి చాలాన్లు కట్టేయాలని థ్రెట్ చేసి వాళ్ళకి ఆపి వాళ్ళ ప్రెషియస్ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ని కర్బ్ చేస్తూ మందుల్ని పరిశాన్ చేస్తున్నారు. ఇలాంటిది నడుస్తూ ఉంటే గవర్నమెంట్ ఒకటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్గా వాడుకుంటారు, కానీ దానికంటే ఎక్కువ ఏం లేదు. ఈ పరిణామంతో న్యాయవాది నిఖిలేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ట్రాఫిక్ పోలీసులు తన బైక్పై ఎక్కువ మొత్తంలో జరిమానా విధించడం, ఒక్క చలానాకే బైక్ సీజ్ చేయడంతో తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం వాహనం సీజ్ చేయకూడదని తెలిపింది. బైక్ తిరిగిచ్చేయాలని చెప్పడంతో ట్రాఫిక్ పోలీసులు నిఖిలేష్ కు బైక్ ను తిరిగిచ్చేశారు. వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్ కి 1,000 చలాన్లు కట్టించి రోజుకి లక్షన్నర రూపాయలు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. లక్షన్నర రూపాయలతో ప్రతి పోలీస్ స్టేషన్ అంటే మన హైదరాబాద్ సిటీలో ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్నో టార్గెట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇబ్బందులు పడక ఏం చేయక వాళ్ళ మీద చాలా మంది ఇబ్బందులతో వాళ్ళు ప్రెషరైజ్ చేసి థ్రెట్ చేసి వాళ్ళు పోలీసు వాళ్ళు
మా అన్నకు చలాన్లు కట్టిస్తున్నారు. మనం అందరం దీనికి ఒక ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ ఆఫీసరే మీ బండిని కస్టడీలో తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా చూస్తున్నాము, ఒక డ్రంక్ పర్సన్ని అన్ని కాగితాలు ఉన్నాక కూడా వాళ్ళకి థ్రెట్ చేస్తూ వాళ్ళకు బండి సీజ్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మనకు లేటెస్ట్ జడ్జ్మెంట్ కింద జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ లక్ష్మణ్ సార్ ఇచ్చారు, దాంట్లో ఒక మనిషిని ఆపి బండిని సీజ్ చేసే అథారిటీ పోలీస్ వాళ్ళకు ఉండకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి దగ్గర అయితే ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో ఇలాంటి ఎక్సర్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తూ ఒక రెవెన్యూ జనరేట్ చేసే ఒక మెకానిజం తప్ప ఇంకా ఏమీ లేదు. చట్ట ప్రకారం కింది స్థాయి పోలీసులు వాహనాలను సీజ్ చేయకూడదని హైకోర్టు చెప్పడం వాహనదారులకు బిగ్ రిలీఫ్ అని న్యాయవాది నిఖిలేష్ చెబుతున్నారు. అయితే హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐలు కూడా వాహనదారుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న అనుభవాల గురించి బాధితులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అయితే న్యాయస్థానం ఆదేశాలు, మార్గదర్శకాలు అమలయ్యే విధంగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.